ప్రమాదానికి దారితీస్తున్న పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడానికి గిల్డ్ అసోసియేషన్ ఆగస్టు 1 నుంచి షూటింగ్స్ ఆపేస్తున్నట్లు ప్రకటించారు. షూటింగ్స్ కి బ్రేక్ పడడంతో ఈ ఎఫెక్ట్ ఇండస్ట్రీలోని ప్రతి హీరోపై, ప్రతి సినిమాపై, ప్రతి టెక్నీషియన్పై పడనుంది. అయితే అందరికన్నా ఎక్కువగా ఈ షూటింగ్స్ బ్రేక్ ఎఫెక్ట్ మెగా హీరోలపైనే ఎక్కువగా ఉంది. ఈ బ్రేక్లో మెగాస్టార్ నటిస్తున్న అన్ని సినిమాలు చిరు 154, బోలా శంకర్, లూసిఫర్లకి బ్రేక్ పడింది. ఇందులో ఒక సినిమా ఇటీవలే సెట్స్ పైకి వెళ్లగా ఇంకొకటి రెగ్యులర్ షూటింగ్ జెట్ స్పీడ్లో జరుపుకుంటుంది. లూసిఫర్ సినిమా దసరా టార్గెట్గా చిత్రీకరణ జరుపుకుంటుంది. కానీ ఈ సడన్ డెసిషన్ లూసిఫర్ రిలీజ్ని కూడా అయోమయంలో పడేసింది. చిరు తర్వాత అన్ని సినిమాలని లైన్లో పెట్టిన మరో మెగా హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పీరియాడిక్ డ్రామా హరిహర వీరమల్లు, భవదీయుడు భగత్ సింగ్ సినిమాలు ఆగిపోయాయి. దసరా తర్వాత పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయి పాలిటిక్స్ పై దృష్టి పెడుతూ సినిమాలకి బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఈలోపే కమిట్ అయిన సినిమాలు కంప్లీట్ చేయాలని డిసైడ్ అయ్యాడు. కానీ అంతలోనే గిల్డ్ షూటింగ్స్ ని బ్రేక్ వేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. దీంతో పవన్ సినిమాల పరిస్థితి ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు. ఈ బ్రేక్ వల్ల ఎఫెక్ట్ అయిన మరో హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. ట్రిపుల్ ఆర్ క్రేజ్ ని క్యాష్ చేసుకుంటూ శంకర్ తో సినిమా చేస్తున్న చరణ్ ఈ మూవీ షూటింగ్ శరవేగంగా చేస్తున్నాడు. తాజా పరిణామం చరణ్ స్పీడ్ కి సడన్ బ్రేక్ వేసినట్లయింది. ఇక దాదాపు ఇదే రేంజ్ లో ఎఫెక్ట్ అయిన హీరో అల్లు అర్జున్. పుష్ప సినిమాతో పాన్ ఇండియా షేక్ చేసిన బన్నీ పుష్ప 2ని ఆగస్టు నుంచి సెట్స్ పైకి తీసుకుని వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేసుకున్నాడు. కానీ ఉన్న పళంగా బ్రేక్ అనేసరికి పుష్ప 2 షూటింగ్ డైలమాలో పడింది. హిట్ కోసం ఎదురు చూస్తున్న వరుణ్ తేజ్ కూడా తన సినిమా షూటింగ్ ఆపేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఓవరాల్ గా మెగా ఫ్యామిలీ నుంచే దాదాపు 8 సినిమాలకి బ్రేక్ పడినట్లయింది. ఈ డిలే ఎఫెక్ట్ రిలీజ్ డేట్స్ పైన కూడా పడనుంది. మళ్లీ షూటింగ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఎప్పుడు ఏ సినిమా రిలీజ్ అవుతుంది అనేది చూడాలి.